ఈ కథ ఒక గ్రామానికి చెందింది. మదన్పూర్ అనే గ్రామంలో రేఖ ఇంకా తన భర్త భూషణ్ తమ కొడుకు సాహిల్ పెళ్లి గురించి ఎప్పుడు చూసినా చింతిస్తూ ఉండేవారు. ఒకరోజు వాళ్ల దగ్గరికి సాహిల్ కోసం పక్క ఊరి నుండి మోహన్ లాల్ కూతురు నిషా సంబంధం వస్తుంది. వాళ్లు చాలా సంతోషిస్తారు, కానీ సాహిల్ కాస్త చింతిస్తాడు. తను వాళ్లమ్మ దగ్గరికి వెళ్లి ఇలా అంటాడు. అమ్మా, ఒకవేళ నిషా లేదా వాళ్ల కుటుంబానికి నిజం తెలిసిపోయిందంటే? అస్సలు తెలీదు. మనం ఏదైతే అనుకున్నామో అదే చెప్పాలి. ఇలా ఇంటికొచ్చే లక్ష్మిని వెళ్లనివ్వకూడదు. అంతలో సాహిల్ అత్తయ్య రేవతి కూడా అక్కడికి వస్తుంది. అవును, అసలు వెళ్ళనివ్వకూడదన్నయ్యా. ఎంత కట్నం వస్తుందో తెలుసు కదా నీకు. టీవీ, ఫ్రిడ్జ్, డబ్బు, ఇంకా బోలెడంత బంగారం. నేను చెప్పిందల్లా ఒకటే, మీనా విషయంలో మనం ఏదైతే చేశామో దాని గురించి ఎవరికైనా తెలిసిందంటే మన పరువు ఏమవుతుంది? అరే, అసలు విషయంలో ఎటువంటి ఆధారం లేనప్పుడు ఎవరికి మాత్రం అసలు ఏం తెలుస్తుంది? అవును బాబు, నువ్వు ఆ నీచురాలు మీనా గురించి వదిలి నిషా గురించి ఆలోచించడం మొదలుపెట్టు. రేపు మనం అందరం అక్కడికెళ్ళి నిశ్చితార్థం చేసుకుని వద్దాం. అలాగే పెళ్లికి తారీఖు కూడా నిర్ణయించుకుందాం. రాత్రివేళ సాహిల్ కుటుంబం అంతా నిద్రపోతుంది. గాలులు బాగా వీస్తూ ఉంటాయి. ఉరుములు, మెరుపులు కూడా వస్తాయి. ఇంటి తలుపు నెమ్మదిగా తెరుచుకుంటుంది. ఒక ఆడ మనిషి ముసుగు వేసుకుని ఇంటి లోపలికి వస్తుంది. మళ్ళీ పెళ్లి చేసుకోవాలని ఆశగా ఉంది కదా, కానివ్వు నీ పెళ్లి. ఈ కుటుంబం అంతటిని నేను నాశనం చేస్తాను. కొద్ది రోజుల్లోనే సాహిల్ కి నిషాకి పెళ్లి జరుగుతుంది. ఇంటికి వచ్చాక రేఖ, భూషణ్, రేవతి పెళ్లిలో వచ్చిన డబ్బు లెక్క పెడుతూ ఉంటారు. ఈ కొత్త కోడలు ఎంత డబ్బు తీసుకొచ్చిందో, అదే ఆ మీనా ఇంకా వాళ్ల పేద కుటుంబం మనకి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు కదా. నువ్వు ఇటువంటి సంతోష సమయంలో వాళ్ల పేర్లు ఎందుకు తెస్తున్నావు? అవునదినా, ఇప్పుడు మనకి వాళ్ల పీడ వదిలింది. అలాగే సాహిల్ కి రెండో పెళ్లి కూడా జరిగింది. వాడు తన వైవాహిక జీవితాన్ని అనుభవిస్తాడు. మనం ఇక్కడ జల్సాలు చేసుకోవచ్చు. వాళ్ళు ముగ్గురు నవ్వుకుంటూ ఉంటారు. అప్పుడే ఆ ఆత్మ వాళ్ల ముగ్గురిని గదిలోని కిటికీలో నుంచి చూస్తూ ఉంటుంది. గదిలోని లైటు వెలుగుతూ ఆరుతూ ఉంటుంది. మీరందరూ నా విషయంలో ఏదైతే చేశారో దానికి మీ అందరికీ శిక్ష తప్పకుండా పడుతుంది. ముగ్గురు వెంటనే కంగారు పడతారు. ఇది ఎలా సాధ్యమవుతుంది? ఇదైతే మీనా గొంతులాగా ఉందే, తను ఎలా ప్రాణాలతో ఉంటుంది? తననైతే మనం స్వయంగా కాల్చి చంపేశాం కదా. భూషణ్ దృష్టి ఒక గోడ మీద పడుతుంది. ఆ గోడ మీద ఏదో రాసుంటుంది. భూషణ్ రేవతిని, రేఖని ఆ గోడ వైపు చూడమని చెప్తాడు. అలా చూడండి, గోడ మీద ఏదో రాసుంది. రేవతి వణికిపోతూ అది చదువుతుంది. మీ అందర్నీ నేను బాగా ఏడిపించి చంపుతాను. వాళ్ళు ముగ్గురు భయపడుతూ ఒకరినొకరు చూసుకుంటారు. అందరూ భయంతో వణికిపోతారు. వెనక్కి తిరిగి చూసేసరికి ఆ డబ్బు మొత్తం కాలిపోతూ ఉంటుంది. సాహిల్ గదిలో తన భార్య దిశా పక్కన మంచం మీద కూర్చునుంటాడు. అతను తనతో ప్రేమగా మాట్లాడుతూ ఉంటాడు. సరే, ఇది చెప్పు, నువ్వు ఎక్కువగా ఏది ఇష్టంగా తింటావు? ముందు నేను అడిగిన దానికి మీరు నాకు సమాధానం చెప్పండి. ఏంటి నిషా? అదే, మీ మొదటి భార్య అసలు ఎలా చనిపోయింది? సాహిల్ కాస్త తడబడతాడు. తరువాత ఇలా అంటాడు. మీనా మానసిక పరిస్థితి బాలేదు. తనని తానే కష్టపెట్టుకుంటూ ఉండేది. ఒకరోజు రాత్రి మేము నిద్రపోతూ ఉండగా తనకి తానే నిప్పంటించుకుంది. ఆ మాట వినగానే నిషా బాధపడుతుంది. నువ్వెందుకు మీనా గురించి అడుగుతున్నావు? నిషా, ఇప్పుడు మనిద్దరం భార్యాభర్తలమయ్యాం. మనమిప్పుడు మన కొత్త జీవితాన్ని ప్రారంభించాల్సి ఉంటుంది కదా. అంతేకాని గడిచిన గతం గురించి ఆలోచించకూడదు. వాళ్ళిద్దరూ దగ్గరవుతారు. అంతలో మీనా ఆత్మ అక్కడ ముసుగు వేసుకుని నిలబడి వాళ్ళిద్దరినీ చూస్తూ ఉంటుంది. వాళ్ల గదిలో ఉన్నట్టుండి కిటికీలో నుంచి గాలి వస్తుంది. సాహిల్ కిటికీలను మూసేయడానికి కిటికీ దగ్గరికి వెళ్తాడు. అక్కడ తనకి మీనా ఆత్మ తన ఎదురుగా కిటికీ బయట నిలబడి ఉంటుంది. ఎందుకు అబద్ధం చెప్తున్నారు భర్త గారు? అది చూడగానే సాహిల్ భయపడతాడు. గదిలో నుంచి బయటికి పరిగెడతాడు. వెంటనే తన తండ్రి గదిలోకి వెళ్తాడు. సాహిల్ పరిగెత్తుకుంటూ తన తండ్రి గదిలోకి వెళ్తాడు. వెళ్లి చూసేసరికి వాళ్లు ముగ్గురు అక్కడ షాక్ లో ఉంటారు. అక్కడ సోఫాలో ఉన్న డబ్బు, బంగారు నగలు అన్నిటికీ నిప్పంటుకుని కాలి బూడిదవుతూ ఉంటాయి. అమ్మా, ఆ మీనా తిరిగి వచ్చేసింది. ఏంటి, తను నీకు కూడా కనిపించిందా? తను తిరిగి వచ్చేసింది. తను మనందరినీ చంపేస్తుంది. నిషా ఏమైందా అని అనుకుంటూ గదిలో నుంచి బయటికి రావాలనుకుంటే అంతలో తన గది తలుపు మూసుకుంటుంది. అది చూడగానే నిషా భయపడిపోతుంది. ఎవరు? నన్ను వెళ్ళనివ్వండి. నిషా వెనక్కి తిరిగేసరికి మీనా ఆత్మ తన ముందుకొచ్చి నిలబడుతుంది. తన భయంకరమైన రూపాన్ని చూసి నిషా గట్టిగా అరుస్తుంది. సాహిల్ ఇంకా మిగతా ముగ్గురు నిషా అరుపుని వింటారు. సాహిల్ వెంటనే తన గది వైపు పరిగెత్తుతాడు.
అంతలో రేవతి తనని ఆపుతుంది. ఎందుకు నీ ప్రాణాలు ప్రమాదంలో వేసుకుంటున్నావు? మనం ఈ గదిలోనే ఉండడం మంచిది. ఆ దయ్యం బారి నుండి తప్పించుకోవడానికి ఏదైనా ఉపాయం ఆలోచించాలన్నయ్య. ఏ ఉపాయమూ లేదు, తను మనల్ని చంపేస్తుంది. లేదు, చంపలేదు. నేను మన కుటుంబం రక్షణ కోసం ఇదిగో ఈ భస్మాన్ని సిద్ధం చేశాను. కానీ దీన్ని మనం ఎప్పుడు ఎలా ఉపయోగించాల్సి వస్తుందని అనుకోలేదు. నేను దీన్ని గదిలో నాలుగు వైపులా వేస్తాను. తను ఈ భస్మం దగ్గరికి వచ్చిన వెంటనే పూర్తిగా భస్మం అయిపోతుంది. నువ్వు నిజంగా చాలా మంచి పని చేసావు వదిన. ఇప్పుడు ఆ దయ్యం మనల్ని అసలు ఏమీ చేయలేదు. నిషా భయపడుతూ మీనా ఆత్మని ఇలా అడుగుతుంది. ఎవరు నువ్వు? ఈ ఇంటికి ఎందుకు వచ్చావు? నీకంటే ముందు నేను ఇంటికి కోడల్ని. ఈ ఇంట్లో కట్నం మీద ఆశతో నన్ను ఎంతో చిత్రవద చేశారు. ఇక చివరికి ఎప్పుడైతే వీళ్ళ కనిపించిందో నా వల్ల వీళ్ళకి ఎటువంటి లాభం లేదు అని అప్పుడు నన్ను పెచ్చిదానిగా నిరూపించి కాల్చి చంపేశారు. వీళ్ళందరూ కలిసి నీ విషయంలో ఇంత అన్యాయం చేశారా? ఇప్పుడు నాకు కూడా వీళ్ళు చాలా విషయాలు తెలియకుండా దాచారు. నేను వీళ్ళ మీద పగ తీర్చుకుంటాను. కానీ నువ్వు ఇదంతా నాకెందుకు చెప్తున్నావు? నేను నీకు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నేను పిచ్చిదాన్ని కాదు అనే నిజాన్ని నువ్వు గ్రామస్తులందరికి చెప్తావని, అలాగే నన్ను నేనే స్వయంగా కాల్చుకోలేదు, కలిసి నన్ను కట్నం కోసం కాల్చి చంపారు. నిషా అంగీకారంతో మీనా ఆత్మ నిషా శరీరంలోకి ప్రవేశిస్తుంది. నిషా తన అత్తమామల గది వైపు వెళ్తుంది. తన కళ్ళు ఎర్రగా ఉంటాయి. సాహిల్ తనను చూసి వెంటనే గదిలోకి రమ్మని పిలుస్తాడు. నిషా తొందరగా గదిలోకొచ్చే, నేను ఈ భస్మాన్ని నీ కోసం కాస్త తీస్తాను. సాహిల్ భస్మంతో వేసిన గీతను నిషా కోసం తీసేస్తాడు. నిషా లోపలికి వస్తుంది. నువ్వు బానే ఉన్నా కదా, నీకేం కాలేదు కదా. నిషా శరీరంలో నుండి మీనా ఆత్మ బయటికి వస్తుంది. తను వాళ్లందర్నీ కోపంగా చూస్తుంది. మీరందరూ ఇంత నీచులని నేను కలలో కూడా ఊహించలేదు. మమ్మల్ని క్షమించు మీనా, మమ్మల్ని క్షమించు. మీ అందరికీ శిక్ష పడుతుంది. వాళ్లందరూ పూర్తిగా భయపడిపోతారు. పారిపోవడానికి ప్రయత్నిస్తారు. మీనా తన శక్తిని ఉపయోగించి వాళ్ల నలుగురిని విగ్రహాలుగా మారుస్తుంది. నిషా, నువ్వు ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపో. నేను నీకు ఏదైతే చెప్పానో అది గుర్తు పెట్టుకో. నిషా ఇంట్లో నుండి బయటికి వెళ్లి చుట్టుపక్కల వాళ్లందర్నీ ఒక చోటికి చేరుస్తుంది. మీనా తన శక్తిని ఉపయోగించి ఇంట్లో నాలుగు వైపులా మంటలంటేస్తుంది. వెంటనే ఇల్లంతా కాలిపోతూ ఉంటుంది. సాహిల్ తన అత్తయ్య అలాగే అమ్మా నాన్న స్పృహలోకి వస్తారు. వాళ్లు ఆ మంటల్ని చూసి కంగారు పడతారు. గ్రామస్తులందరూ వచ్చి ఇంటి ముందు నిలబడతారు. మమ్మల్ని క్షమించు, మేమందరం నీకు చాలా అన్యాయం చేశాం మీనా. నిన్ను కాల్చి చంపేశాము. అవును, నీ మీద అబద్ధపు నిందలు కూడా వేశాము. గ్రామస్తులందరూ ఆ మాట విని ఆశ్చర్యపోతారు. మీనా మొహంలో సంతోషం కనిపిస్తుంది. మొత్తం ఇల్లంతా మంటలంటుకుని కాలిపోతుంది. ఇక కాసేపట్లోనే అంతా పూర్తయిపోతుంది. ఉత్తరప్రదేశ్లోని సుల్తాన్పూర్ జిల్లాలో సర్సాన్ అనే ఒక గ్రామం ఉండేది. అక్కడి జమీందార్ హర్షవర్ధన్ కి వేల ఎకరాల భూమి ఉండేది. పొలాలు తోటలు చూసుకోవడం కూడా అతనికి కష్టమయ్యేది. ఒకరోజు, గుమస్తా గారు, అక్కడ పాత బంగళా పక్కన ఉన్న తోటల నుండి పండ్లు కూరగాయలు ఏమీ రావడం లేదు. మన బీకు చనిపోయినప్పటి నుండి ఆ తోట పూర్తిగా ఎడారిగా మారిపోయింది. పచ్చని చెట్లు ఎండిపోవడం మంచిది కాదు. అక్కడ కాపలా ఉండేందుకు ఎవరినైనా పనిలో పెట్టండి. అతను ఆ తోటని జాగ్రత్తగా చూసుకుంటుంటే చాలు. బాబుగారు, ఆ తోట గత 2 సంవత్సరాల నుండి ఎడారిలాగా మారిపోయింది. ఆ తోటను జాగ్రత్తగా చూసుకునేందుకు అక్కడ ఎవరినో ఒకరిని తప్పకుండా కాపలా ఉంచాలి. అవును, మీరు అతను ఉండడానికి అక్కడ ఒక గుడిసెను వేయించండి. తినడానికి సరిపోయినన్ని సరుకులు కూడా ఏర్పాటు చేయించండి. అది కాకుండా జీతం కూడా ఇద్దాం. తప్పకుండా. అలాగే బాబుగారు, ఈరోజే ఎవరితోనైనా మాట్లాడతాను. మీరు ప్రశాంతంగా ఉండండి. గుమాస్తా గ్రామంలోకి వెళ్లి అందర్నీ అడుగుతాడు. మైపాల్, ఆ పాత బంగళా పక్కన ఉన్న తోటలో పనిచేసేందుకు ఎవరైనా ఉన్నారా? స్వయంగా నేనే అక్కడికి వచ్చేవాణ్ణి. నేను భార్యా పిల్లలు ఉన్నవాణ్ణి. అక్కడ ఏవో దెయ్యాలు భూతాలు ఉంటాయని నేను విన్నాను. అసలేం మాట్లాడుతున్నావు మైపాల్? ఈరోజు వరకు నేను దీని గురించి వినలేదే. అసలు చూడలేదు కూడా. మీలాంటి వాళ్లే ఇట్లాంటి పుకార్లను పుట్టించి మంచి ప్రదేశాలను దయ్యాల ప్రదేశాలుగా మారుస్తున్నారు. గుమస్తా గారు,
నేను ఏదైతే విన్నానో అదే చెప్పాను. ఎదురుగా చందు వస్తూ వాళ్ళకి కనిపిస్తాడు. చందు, నువ్వొక్కడివే ఉంటావు కదా, నువ్వే ఆ పాత బంగళా పక్కన ఉన్న తోటలో ఉండి జాగ్రత్తగా చూసుకోవచ్చు కదా. ఆ విషయం మీరంతగా అడగాల, నేను జాగ్రత్తగా చూసుకుంటాను, కానీ జీతం ఎక్కువ కావాలి. అలాగే చందు, ఠాకూర్ గారు చెప్పారు, ఒక గుడిసె వేయిస్తాను, భోజనానికి సరిపోయే అన్ని ఏర్పాట్లు చేస్తానులే. అవన్నీ నాకెందుకు, ఎక్కడో ఒక చోట పడి ఉంటాను. నేనే ఏదైనా పని దొరుకుతుందోనేమోనని వెతుకుతున్నాను. జీతంతో పాటు మొక్కలు చెట్లు పెంచి నైపుణ్యం కూడా సంపాదించుకుంటాను. అయితే సరే, వెంటనే పనిలోకి వచ్చేయి. ఈరోజే ఇక్కడే గుడిసె వేసి ఏర్పాట్లు చేస్తాను నేను. నువ్వు కూడా ఒకసారి వచ్చి చూడు, ఎక్కడ గుడిసె వేయాలో. ఇద్దరూ కలిసి పాత బంగళా పక్కన ఉన్న తోటలోకి వెళ్తారు. గుమస్తా గారు, ఈ తోట పక్కనే నాకు గుడిసె వేయించండి. ఇక్కడ పక్కనే చేతి పంపు కూడా ఉంది కదా. ఓ, చాలా మంచిది. ఇక్కడైతే నీకు కరెంటు కూడా ఉంటుంది. తర్వాతి రోజు సాయంత్రం వరకు గుడిసె రెడీ అవుతుంది. చందు తన సామానంతా సర్దుకుని గుడిసెలోకి మారతాడు. గుమాస్తా వంట సామాను కూడా ఏర్పాటు చేస్తాడు. చందు, ఈరోజు కూడా నువ్వు బాగా అలిసిపోయావు. పద, ఈరోజు మా ఇంట్లోనే భోజనం చేద్దు, కాని రేపటి నుంచి వంట చేసుకో. అలాగే గుమస్తా గారు, ఈరోజు నాకు వంట చేసుకునే ఓపిక కూడా లేదులే. భోజనం చేసి వచ్చేసరికి రాత్రవుతుంది. చందు దగ్గర కేవలం ఒక కర్ర, ఒక లాంతరు ఉంటుంది. అతను తిరిగి తన గుడిసె దగ్గరికి వచ్చి వెంటనే నిద్రపోతాడు. రోజంతా పనిచేసి అలసిపోయి ఉంటాడు. పైగా గుమాస్తా గారి ఇంట్లో కడుపు నిండా భోజనం చేసి రావడంతో వెంటనే నిద్రలోకి జారుకుంటాడు. అర్ధరాత్రి దాటాక ఎవరో అతని గుడిసె తలుపు కొడతారు. చందు తలుపు తెరిచి చూసేసరికి ఎవరూ కనిపించరు. ఏదో కుక్కగాని పిల్లిగాని అనుకుంటాను. హఠాత్తుగా చందుకి గుడిసె వెనక నుండి గాజుల చప్పుడు, ఇంకా కాలి గజ్జల చప్పుడు వినిపిస్తుంది. చందు మెల్లగా గుడిసె వెనక్కి వెళ్తాడు. ఈ ఎడారిలో ఎవరయ్యుంటారబ్బా. అక్కడ ఉన్న భయంకరమైన దయ్యాన్ని చూడగానే చందు భయంతో వణికిపోతాడు. ఆ భయంకరమైన దయ్యం అక్కడ కూర్చుని ఎముకలు నములుతూ ఉంటుంది. ఆ దయ్యం జుట్టంతా విరబోసుకుని చేతులు రక్తంతో తడిసి ఉంటాయి. దయ్యం చందు రావడాన్ని గమనిస్తుంది. ఎప్పటినుండి ఎదురు చూస్తున్నాను. మంచి బలంగా ఆరోగ్యంగా ఉన్న మనిషి కోసం చాలా రోజుల తర్వాత ఈరోజు కడుపు నిండా భోంచేస్తాను. ఎవరు నువ్వు? నా పేరు చంపా. ఈ ఎడారిలో కష్టపడి చోటు సంపాదించాను, దాని మీద నువ్వు గుడిసె వేసుకున్నావు. ఇప్పుడు నిన్ను వదిలేదే లేదు. నా మీద నీకు పగ ఎందుకు? నేను ఇక్కడ తోటకి కాపలా ఉండేందుకు మాత్రమే వచ్చాను. నాకు కూడా ఎవరి మీద పాగుండేది కాదు. మీ ఊరి వాళ్ళంతా కలిసి నన్ను కొట్టి చంపి ఇక్కడ తోటలో సమాధి చేశారు. నేనైతే ఎప్పుడో అతన్ని అతను ఉండాల్సిన చోటికి పంపేశాలే. నీ పగ తీరిందంటున్నావు కదా, మళ్ళీ నన్ను ఎందుకు చంపాలనుకుంటున్నావు నువ్వు? ఎందుకంటే అందరు మగాళ్ళు ఒకేలా ఉంటారు. అయ్యో లేదు, నేను అలాంటి వాణి కాదు. నోర్మోయ్. దయ్యం ఒక్కసారిగా చందు మీదకి దాడి చేస్తుంది. చందు రాత్రి చీకట్లో తన ప్రాణాలను కాపాడుకునేందుకు పారిపోతుంటాడు. దయ్యం కూడా వెంట పడుతుంది. నువ్వెందుకు నా వెంట పడుతున్నావు? చందు అలా పరిగెత్తుకుంటూ తన ఇంటికి చేరుకుంటాడు. లోపల నుండి తలుపులు మూసేసి తలుపులు వెనకాలే కూర్చుని ఎంతో వేగంగా కొట్టుకుంటున్నా తన గుండెను శాంతపరచడానికి ప్రయత్నం చేస్తాడు. కాసేపు అయ్యాక, తలుపులు తెరవో. అయ్యో, దయ్యం ఇక్కడికి కూడా వచ్చేసిందే. ఇప్పుడు నేనేం చెయ్యాలి? మా నాయనమ్మ చెప్పింది, దయ్యం బలమంతా దాని చుట్టూలోనే ఉంటుందని. ఇప్పుడు నేను ఎలాగో చనిపోతాను కాబట్టి ఈ ప్రయత్నం కూడా ఒకసారి చేసి చూస్తాను. తొందరగారా, నన్ను చంపితరాలనుకుంటున్నావు కదా, తొందరగారా వచ్చి నన్ను చంపి. నువ్వు తొందరగానే నా దారిలోకి వచ్చావే. అప్పుడు చందు అవకాశం చూసుకుని దయ్యం మీదకి దూకి దాని జుట్టు కట్ చేస్తాడు. ఎంత పని చేసావు నువ్వు, నా శక్తులన్నీ ఏవైపోయాయి, నా జుట్టు నాకిచ్చేసాయి. ఇప్పుడు నీ జుట్టుని మా ఊళ్ళోని మాంత్రికుడికి ఇచ్చేస్తాను, ఆయనే నిన్ను వశం చేసుకుని నీకు బుద్ధి చెప్తాడు. రా, ముందుకురా, ఇదిగో ముందు నా చేతులు పట్టుకో. రా, ముందుకురా, వచ్చి నా చేతులు పట్టుకో. అలా మాట్లాడుతూ చందు దయ్యం మీద దాడి చేసి కొడుతూ ఉంటాడు. నన్ను క్షమించు, మళ్ళీ ఎప్పుడు నీ దగ్గరికి నేను రాను, కానీ నా జుట్టు మాత్రం ఏ మాంత్రికుడికి ఇవ్వకు. వెళ్ళిపోతావా లేక నా చేత ఇలాగే తన్నులు తింటావా చెప్పు.
దయ్యం పరిగెత్తుతూ పారిపోతుంది. తర్వాతి రోజు ఉదయం చందు ఊరివాళ్లకి జమీందార్ హర్షవర్ధన్ కి జరిగిన విషయమంతా చెప్తాడు. తాను కట్ చేసిన దయ్యం జుట్టుని కూడా చూపిస్తాడు. ఊరివాళ్లంతా చందు చూపించిన ధైర్యం గురించి మాట్లాడుకుంటారు. జమీందార్ చందుని పిలిచి మంచి మంచి కానుకలిస్తాడు. జమీందార్ గారి పాత బంగ్లా పక్కన ఉన్న తోట మళ్లీ పూలు పండ్లతో పచ్చగా మారుతుంది.